ఈ ముచ్చట వచ్చేట ఏంటంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు కార్ డ్రైవ్ చేయలేదు యూఎస్ కి వచ్చే ముందు మా హస్బెండ్ పక్కా కార్ డ్రైవింగ్ నేర్చుకుని రా అని చెప్పిండు కార్ డ్రైవ్ నేర్చుకోనికే ఇండియాలో నేను డ్రైవింగ్ స్కూల్ కి పోయినా కానీ నాకు డ్రైవింగ్ మాత్రం రాలేదు యుఎస్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకుందాం అని అనుకున్నా సో డ్రైవింగ్ చేయడానికి ముందు రిటర్న్ టెస్ట్ రాయాలి కాబట్టి నేను ముందు రోజు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వచ్చిన కాకపోతే ఫెయిల్ అయినా మళ్ళీ టూ ఇయర్స్ వరకు నేను రిటర్న్ టెస్ట్ రాయని కూడా రాయలేదు తర్వాత మళ్ళీ సెకండ్ అటెంప్ట్ లో పాస్ అయినా అండ్ మా హస్బెండ్ నాకు డ్రైవింగ్ నేర్పించండి ప్రపంచంలో మనం డ్రైవింగ్ ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు కానీ మొగుళ్ల దగ్గర మాత్రం అసలు నేర్చుకోవద్దు మస్తు గొడవలు అయితే ఉండే మాకు ఈ డ్రైవింగ్ దగ్గర ఎట్లనో అట్లా డ్రైవింగ్ నేర్చుకున్నా కానీ కార్ పార్క్ చేయడం నాకు అది పెద్ద టాస్క్ నా వాళ్ళ కష్టాలను చూసి ఎస్లో వాడు ఆటో పార్క్ ఫీచర్ ని రిలీజ్ చేసిండు అసలు ఈ రోజే ట్రై చేసిన మస్తు అంటే మస్తు అనిపించింది ఏ పార్కింగ్ స్లాట్ లో పార్క్ చేయాలా అని నేను సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అదే ఆటోమేటిక్ గా పార్క్ చేస్తుంది మంచిగా అనిపిస్తుంది